శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారేత్వమలేశ్వరం పర్ల్యా వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకానవేం వారణాశ్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గృణేశ్యంతు విశాలకే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పడేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరేన వినశ్యతి. ప్రేక్షక మహాశయులందరికీ సెప్టెంబర్ 4, 2023 సోమవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరుస ఋతువు నిజశ్రావణ మాసము బహుళ పంచమి రాత్రి 9:45 వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రము మధ్యాహ్నము 3:17 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రాలను ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 8:20 నుండి ఉదయం 9:58 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:49, సూర్యాస్తమయము సాయంత్రం 6:10, వర్జము ఉదయము 11:26 నుండి మధ్యాహ్నం 12:58 వరకు ఉంటుంది. మరియు రాత్రి 12:40 నుండి రాత్రి 2:14 వరకు ఉంటుంది. దురమూర్తము మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 1:14 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నం 3:43 వరకు ఉంటుంది. రావుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడోపశాంతి అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వలన విశేషం ఫలితం చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వలన విశేషం ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో రోహిణి హస్త శ్రవణం ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. రోహిణి నక్షత్రం వారు నేరుడు వృక్షాన్ని హస్త నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శిశనం సోమం శంభోర్ముకుట భూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారి చంద్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలైనటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతోటి జపం గాని ధ్యానం గాని చేసుకునేటల వారికి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క కృపాకటాక్షం బాగా ఉంటుంది గమనించగలరు. సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకము. ఆ పరమశివుడికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. పరమశివుడికి ప్రీతికరంగా రుద్రాభిషేకాలు గాని రుద్రహోమాలు గాని గడ్డు సమస్యలు ఉన్న వారు ఏకాదశి మహాన్యాస వరకు రుద్రాభిషేకాలు కూడా జరిపించుకోండి. తద్వారా ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా చంద్రుడికి ప్రీతికరంగా వెండిలో ముత్యం ఉంచేసి లాకెట్ లాగా మెడలో ధరించవచ్చును. వెండిలో ముత్యం ఉంచేసి ఉంగరంలా కూడా ధరించవచ్చును. తద్వారా చంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసం నందున నిజశ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి గ్రాసించాలని అనుకూలంగా ఉండడం వల్ల గత మాసం కంటే పడుతున్న బాధ వల్ల గత మాసంలో పడుతున్న బాధలను కూడా పటాపంచలైపోయి అన్నింటా మీకు సుఖం జయం చేకూర్చగలుగుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి బంధువులు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. గృహంలో వివాహ శుభకార్యములు కలిసి వస్తాయి. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. ధనాదాయం బాగా చేతికి ఏదో రకంగా అందుతూ ఉంటుంది. కుటుంబంలో అంతా కూడా మంచి వాతావరణం ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.